ಶ್ರೀರಾಮದೂತ ಹನುಮಾನ್, ಶ್ರೀರಾಮದೂತ ಹನುಮಾನ್, ಶ್ರೀರಾಮದೂತ ಹನುಮಾನ್, ಶ್ರೀರಾಮದೂತ ಹನುಮಾನ್. ಹನುಮಾನ್ ಇನ್ನು ಪ್ರಮಾಣಮುಗಾ ನಂಬುತ್ತಾನೆ, ಓ ಹನುಮಾ ಮೀ ವಲನ ನಾ ದುಃಖಮು ಪೋವಾಲಿ. ಈ ಶ್ಲೋಕಾನ್ನಿ ಎವರು ಹನುಮ ದಗ್ಗರ ಚೆಪ್ಪಿನಾ ಕೂಡಾ ಆನಾಡು ಸೀತಮ್ಮ ಚೆಪ್ಪಿನದು ಎಲಾ ನಿಜಮೈಂದೋ ಅಲಾಗೇ ಎಟುವಂಟಿ ವಾರಿ ದುಃಖಮೈನಾ ಸರೇ ಉಪಶಮನಾನ್ನಿ ಪೊಂದುತ್ತಂದಂತೆ. ಹನುಮ ಅಂತೆ ಹನುಮಯೇ, ಅಂತಟಿ ಮಹಾವೀರುಡು, ಅಂತಟಿ ಅನುಗ್ರಹ ಪ್ರದಾತ, ಅಂತ ತೇಲಿಗ್ಗಾ ಪಲಿಕೆ ದೈವಂ ಲೋಕಂಲೋ ಲೇಡು, ಅಂತಟಿ ಮಹಾನುಭಾವುಡು ಹನುಮಂತೆ. ಆಯನ ಸಾಧಿಸಲೇಂದಿ ಲೇದು, ಅಯಿನಾ ಕೂಡಾ ఒక్క నాడు ఆయనలో అహంకారం ఉండదు. ఒకప్పుడు సీతమ్మే అడిగింది, హనుమ ఈ లంకాపట్టణాన్ని చేరుకోవాలి అంటే 100 యోజనముల సముద్రాన్ని దాటి రావాలి, నాకు తెలిసినంత వరకు ముగ్గురే వస్తారు, ఒకరు వాయుదేవుడు, రెండవ వాడు సుపర్ణుడు అంటే గరుత్మంతుడు, మూడవ వాడివి నువ్వు. ఆమె అంత తెలియని అమాయకురాలు కాదు, ఈ ముగ్గురే రాగలరు. మరి రేపు పొద్దున్న రావణాసురుడితో యుద్ధానికి వచ్చేటప్పుడు రామచంద్రమూర్తితో ఎంతమంది వానరులు రాగలరు? ఎంతో మంది వానరులు వచ్చి కూడా ఉత్తర తీరంలో ఉండిపోయారు. మరి రాముడితో ఎవరొస్తారు? రాలేరు కదా, యుద్ధం ఎలా జరుగుతుంది? ఈ ప్రశ్న వేస్తే నువ్వు మాత్రమే రాగలవు, నువ్వు మాత్రమే ఇంత కార్యాన్ని సాధించావు. ఒకటికి 4 మాటలు చెప్పింది సీతమ్మ. నిజంగా అక్కడ రామకార్యాన్ని అలా సాధించిన వారు ఆయన తప్ప వేరొకరు లేరు. అప్పుడు కించిత్ అహంకారం కలగాలి. ఆయన అన్నారు, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌక సహ మత్త ప్రత్యవర కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధ. ఆ చెప్పడం కూడా ఎంత అందంగా చెప్తారంటే, అమ్మా నీకు తెలియని నీజ, ప్రభువులు పట్ట మహిషి దగ్గరికి పంపించేటప్పుడు, రాణివాసానికి సందేశం పంపించేటప్పుడు తన దగ్గర ఉన్న పరివారంలో అందరికన్నా తక్కువ బలం ఉన్నవాడు ఎవరుంటాడో అటువంటి వాడినే రాణివాసానికి పంపిస్తారు దూతగా. నన్ను పంపించారు రామచంద్రమూర్తి అంటే దాని అర్థం ఏమిటమ్మా? నేనా బలవంతుణ్ణి? నాకన్నా అధిక బలం ఉన్నవారు, 10 ఏనుగుల బలం ఉన్నవారు, 100 ఏనుగుల బలం ఉన్నవారు, 1000 ఏనుగుల బలం ఉన్నవారు, 10,000 ఏనుగుల బలం ఉన్నవారు ఆకాశం అంతటా సంచరిస్తున్నారు వానరులు. సుగ్రీవుడి దగ్గర ఎందరో బలశాలులు ఉన్నారు, నేనెంతటి వాణ్ణమ్మా? అందరికన్నా తక్కువ బలం ఉన్నవాణ్ణి కాబట్టే రాముడు నన్ను పంపించాడు. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌక సహా, నాతో సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు, తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు లేరమ్మా రాముడి దగ్గర. కాబట్టి తల్లి రాకపోవడం ఏమిటమ్మా? తప్పకుండా వస్తారు. మహానుభావుడు నిజంగా ఆయన మాట, ఆయన వినయం, అబ్బబ్బబ్బా, హనుమ పాదములు పట్టుకున్నవాడెవరో అటువంటి వాళ్ళందరికీ కూడా అటువంటి వినయం వస్తుంది. ఆ వినయం గొప్ప శోభస్కరమైనటువంటి భూషణం. ఆ వినయం లేనప్పుడు, అహంకారం పెచ్చరిల్లిపోయినప్పుడు ఎన్ని సుగుణములు ఉండనివ్వండి, అవి ఏవీ కూడా పనికిరావు. శ్మశానంలో కట్టిన భవనంలా ఉంటుంది, ఎవరు పెడతారు దాని దగ్గరికి? అదే రావణాసురుడు, శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు వాల్మీకి మహర్షి. శ్మశానంలో కట్టిన గొప్ప ప్రసాదం ఎంత గొప్పదైతే కావచ్చు, ఎవరు వీళ్ళు అందులో ఉంటారు, ఎవరు పడుకుంటారు అందులో? ఎన్ని గుణములు ఉన్నా అహంకార గ్రస్తమైనటువంటి జీవితం 10 మందికి పనికొచ్చేది కాదు. వినయం ఎక్కడుంటుందో అక్కడ లోకానికి పనికొస్తారు. ఆ వినయానికి రాశీభూతమైన వ్యక్తి, ఆ వినయానికి పరాకాష్ఠ, ఆయన పాదములు పట్టుకుంటే వినయం ఇవ్వగలిగినటువంటి వారు స్వామి హనుమ. ఆయన బుద్ధి వైభవం అంటారా, అసలు పరమాద్భుతం. అందుకు కదూ ఆయన గురించి చెప్తూ, మనోజమం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఆయన వంటి బుద్ధిమంతుడు లోకంలో ఎవరు ఉండడు. ఎంత కీలకమైన సన్నివేశం కానివ్వండి, ఆయన విచారణ చేసేటటువంటి తీరు పరిశీలనం చేస్తే అబ్బా ఏమి అద్భుతమైనటువంటి బుద్ధి రాయింది అనిపిస్తుంది. అంత గొప్ప ఆలోచన చేస్తారు, ఆలోచన వెంటనే దానికి పరిష్కారం. ఎన్ని సందర్భాలు, ఒకటా రెండా? శ్రీరామాయణంలో లంకాపట్టణంలోకి వెళ్ళారాయన, ఆ కాంచన లంక చూశారు. అయ్య బాబోయ్, ఏమిటి కాంచన లంక? అసలు బంగారు స్తంభాలకి వజ్రాలను ఆచ్ఛాదన చేశారు. మహర్షి ఒక చోట ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. సవీష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణ జాలం,
యథామహత్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం అన్నారు. రావణాసురుడి యొక్క అంతఃపురంలో పుష్పక విమానంలో ఒక కిటికీకి ఒక తెర ఉంది, ఒక పరద. ఆ పరద చూడ్డానికిట చాలా బలంతో హనుమ చూడవలసి వచ్చింది. ఎందుకని అంటే మేఘమండలం మీద పక్షుల బారు పెడుతుంటే ఎంత అందంగా ఉంటుందో, నల్లటి మబ్బు పట్టి ఆకాశం ఉంటే కొంగల బారు పెడుతుంది. విడుతున్నప్పుడు కంటి చూపు వెళ్ళినంతసేపు విడుతుంటే కొంగల బారు వివిధ రకాలైనటువంటి ఆభరణమా ఆకాశానికి అన్నట్టు, ఒకసారి ముత్యాలహారం వేసినట్టు, ఒకసారి వడ్డాణంలా అలా మారిపోతుంది. ఆ పరద కదిలితే ఎలా ఉంటుందంటేట, ఆకాశం మీద మబ్బుల బారు పెడుతున్నట్టుగా ముత్యాల పరదాకి పెట్టబడినటువంటి ఆ వైఢూర్యములతో చేయబడినటువంటి పరద కదిలితే అలా ఉంటుందట. ఒక కిటికీ పరద అలా ఉంటుంది రావణాసురుడి అంతఃపురంలో. దాన్ని సవీష్మజాలం బలవాందదర్శ, అంత బలంతో చూశారే. అంత బలంతో చూడడం అంటే ఏమిటి? చూడ్డానికి బలం ఎందుకండి? అంటే కన్ను అక్కడే నిలబడిపోయి, మనసు అక్కడే నిలబడిపోయి, ఎందుకు వచ్చాడో మరిచిపోకుండా ఉండాలంటే బలం ఉండాలి. వచ్చింది సీతాన్వేషణానికి ఆ తెరలు తలుపులు చూడడానికి కాదు, అలా తల తిప్పుకోవడానికి అంత బలంగా చూడవలసి వచ్చింది. అంటే ఆ లంకాపట్టణం ఎంత అందంగా ఉంటుందో చూడండి. అక్కడ ఉన్న రాక్షసులు అంత బలవంతులు, విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతూ ఉంటారు. అందున సీతాపహరణార్థైన రావణీన సురక్షిత, సీతమ్మను అపహరించి తెచ్చాడేమో, రావణుడు మరింత జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళి చూసి, అయ్య బాబో ఏమి కాంచనలంక, చతుర్నామే వహతిం రావణానాం మహాత్మనాం మాలిపుత్రస్య నీలస్య మమరాజ్ఞస్య ధీమతః. ఈ లంకాపట్టణానికి ఎవరొస్తారు? నలుగురు వస్తారు, మహా వస్తే, నేను వస్తాను, మా ప్రభువు సుగ్రీవుడు వస్తాడు, యువరాజు అంగదుడు వస్తాడు, వాలిపుత్రస్య నీలస్య నీలుడు వస్తాడు. ఆఖరికి ఇమామపి ఈ లంకాపట్టణం ఇంత దుర్భేజ్యంగా ఉంది, ఇక్కడికి రాముడే రానివ్వండి, వస్తే మాత్రం రాముడు మాత్రం ఏం చేయగలడు ఇక్కడ, ఇంత దుర్భేజ్యంగా ఇన్ని కోట్ల మంది రాక్షసులతో ఉంటే అని వెంటనే అనుకుంటారు. ఇది నాకు అనవసరమైన ఆలోచన. లంక ఎలా ఉందో చూడడం, సీతమ్మ జాడ కనిపెట్టడం, ఇక్కడికి వాడొస్తాడా వీడొస్తాడా నాకెందుకు, భూతాశ్చార్ధా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి నిజోభతే ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానిన. ఆయన రాలేడు, ఈయన రాలేడు, నేనొచ్చాను నేనొచ్చాను అని 10 మాటలు అనుకుంటే అహంకారం వచ్చి అహంకారం ఉన్నటువంటి దూత ప్రభు యొక్క కార్యక్రమాన్ని పాడు చేస్తాడు. నాకెందుకు, అది విచారించవలసిన వాడు రాముడు అంటారు. ఎంత బుద్ధిమంతుడు. ఆఖరికి ఆ లంక పట్టణానికి అధిష్టాన స్వరూపం, లంకిణి అంటాను తెలుగులో, సంస్కృతంలో లంక అనే అంటారు. ఆమెని నిగ్రహించినప్పుడు ఆవిడంది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళమంది. ఆయన లోపలికి వెళ్ళలేదు. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిప్లవే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకరః. మహర్షి మరిచిపోరు, కపిరాజ హితంకరః, సుగ్రీవుడి యొక్క హితాన్ని కోరిన హనుమ అన్నారు. ఏమిటి సుగ్రీవుడి యొక్క హితం? హనుమకి రావణాసురుడికి ఏమీ శత్రుత్వం లేదు అక్కడ. కానీ హనుమ యొక్క ప్రభువు సుగ్రీవుడు, సుగ్రీవుడికి ప్రభువు రాముడు, రాముడి భార్య సీతమ్మని రావణుడు అపహరించాడు, అందుకుని సుగ్రీవుడికి శత్రువు, తన ప్రభువుకి శత్రువు, తనకి శత్రువు. ఇది ఆయన ప్రాజ్ఞత. కాబట్టి శత్రువు యొక్క ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, శత్రుపురంలోకి వెళ్ళేటప్పుడు రాజద్వారంలోంచి వెళ్ళకూడదు, దేవాలయంలోకి మిత్రుడింట్లోకి వెళ్ళేటప్పుడు వెనక నుంచి వెళ్ళకూడదు, వీధిలోంచే వెళ్ళాలి. రాజద్వారే రాజగృహే, వెనక నుంచి వచ్చాడు అంటే శత్రువని గుర్తు. అందుకని రాజద్వారం లంక తెరిచినా ఈయన లోపలికి అలా వెళ్ళలేదు. వెళ్లకుండా అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే, ఆ పైనుంచి ప్రాకారం నుంచి దూకి లోపలికి వచ్చారు. దూకి లోపలికి వచ్చేటప్పుడు కూడా కుడికాలు ముందు పెట్టలేదు. చక్రేణ పాదం తవ్యంచా శత్రుణాం సతుమూర్ధని, ఎడంకాలు పెట్టి దిగారు లంకాపట్టణంలోకి. ఎందుకని? కపిరాజ హితంకరః, సుగ్రీవుడికి శత్రువు రావణాసురుడు కాబట్టి తనకి శత్రువు. ఎడమ పాదం పెట్టి లోపలికి వెళ్ళారు అంటే శత్రువు యొక్క తల మీద పాదం మోపినట్టు, దానివల్ల మొదటి విజయాన్ని సాధించినట్టు, తనకి అనుకూలమైంది వాతావరణం అని గుర్తు. ప్రయాణానికి వెళ్ళినా, గృహప్రవేశం చేసినా, వివాహానికి వెళ్ళినా కుడికాలు ముందు పెట్టి బయలుదేరాలి. శత్రుపురంలోకి వెడుతున్నప్పుడు ఎడమకాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళాలి. అందుకని ఎడమకాలు ముందు లంకాపట్టణంలో పెట్టి దిగారు. ప్రతి చోట ఎంత నీతి పాటిస్తారో, ఎంత ఆలోచన చేస్తారో. ఆయన ఆలోచన చేసినప్పుడు వచ్చేటటువంటి ఒక్కొక్క మాట
అసలు నిజంగా ఎర్ర సిరాతో వ్రాసుకుని ఇంట్లో పెట్టుకోవాలి. నిజంగా శ్రీరామాయణంలో ఆయన ఒక మాట అంటారు, ఏదో ఒకసారి పరీక్షలో కొద్దిగా తక్కువ మార్కులు వచ్చాయి, కొద్దిగా తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన పోయినట్టే. అద్భుతమైన మాట అంటారు హనుమ రామాయణంలో ఒక చోట, ఆయన కూడా నిర్వేదానికి లోనైపోయి చచ్చిపోతానన్నారు. సీతమ్మ కనపడలేదని చతురంగుళమత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్ల జగాయ సహ నాలుగు అంగుళాలు వదలకుండా లంకంతా వెతికాను, సీతమ్మ కనపడలేదు. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హృదృష్ట్వా జనకాత్మయ. కూర్చుని ఏమీ తినకుండా ప్రాయోపవేశం చేస్తాను, చేతులైనా పడిందా తింటాను లేదా ఊరుకుంటాను, శరీరం తనంత తాను పడిపోతుంది. మళ్ళీ ఆయనే అన్నారు, వినాశే బహవో దోషాహ జీవన్ భద్రాణి పశ్యతి. ఎంత గొప్ప మాట అండి, చచ్చిపోవడం ఏమిట్రా, చచ్చిపోతే ఏమొస్తుంది? చచ్చిపోతే ఏం రాదు, సమస్యని ఎదుర్కొంటే వస్తుంది, పరిశోధిస్తే వస్తుంది, అన్వేషిస్తే వస్తుంది, మళ్ళీ ఉత్సాహం పుంజుకుని వెతుకుతా లంకాపట్టణాన్ని సీతమ్మ కనపడే వరకు వెతుకుతా. తప్ప చచ్చిపోవడం ఏమిటి? వినాశే బహవో దోషాహ, చచ్చిపోవడం అనేటటువంటి మాట దోషభూయిష్టం. అసలు నేను ఆత్మహత్య చేసుకోవాలి. జీవన్ భద్రాన్ని పశ్యతి, ఈశ్వరుడిచ్చిన ఆయుర్దాయాన్ని అనుభవించిన వాడు ఎవరున్నాడో వాడు ఇవ్వాలకపోతే రేపు వింటాడో మంచి మాట. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.